తీసుకెళ్లి కలెక్టర్ గారితో మాట్లాడి డిడిఆర్సి మీటింగ్ లో ఆ కార్యక్రమం చేస్తానని చెప్పినందుకు ప్రజల ముందు మన సర్పంచ్ గారు కూడా చెప్పారు, ఆయనకి ధన్యవాదాలు. తప్పకుండా ఈ కార్యక్రమం అన్ని గ్రామాల్లో జరుగుతుంది కనుక పెద్దలు మహాలక్ష్మి నాయుడు గారికి, ఎంపీ గారు మన జగ్గారావు, మన దేవ గారు ఆ అత్తకి పెన్షన్ వస్తూ ఉండేది. అలాగే కొద్ది సంవత్సరాల తర్వాత చిన్న వయసులో కూడా భర్తను కోల్పోయినటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రేషన్ కార్డు కావాలి అని అనుకుంటా రేషన్ కార్డు ఏదో విధంగా ఇప్పుడు ఆడవాళ్ళందరూ బాగుంటే ఖచ్చితంగా ఆ కుటుంబం బాగుంటది. ఆ కుటుంబంలో సభ్యులందరూ బాగా అభివృద్ధి చెందుతారు. ఆ కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటది, తద్వారా రాష్ట్రం బాగుంటుందని చెప్పి సుమారు ఈ రాష్ట్రంలో 32 లక్షల యువస్థానాలని ఆడవాళ్ళ పేరు పెట్టి ఆమెకి ఇల్లు కూడా జగనన్న కాలనీలో ఆడవాళ్ళ పేరు నిర్మాణం చేయడం జరిగింది. అందుకే జగనన్న ఎందుకు కావాలి అంటే, ఎందుకు కావాలి, ఒక పేదవాడికి పెద్దందరూ సమానంగా జీవించే హక్కు కల్పించాడు కాబట్టి జగనన్న మళ్ళీ సీఎం కావాలని ఈ రాష్ట్రంలో అందరూ కోరుకుంటారు. ఈ దేశంలో జగనన్న అన్ని రాష్ట్రాలకు కూడా ఆదర్శవంతులుగా చూస్తారు. ఎందుకంటే మన రాష్ట్రంలో అద్భుతమైన వారంటీ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా ఈ వారంటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా మొన్న మొన్న మీరు చూశారు ఆరోగ్య సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రతి గ్రామంలో పెట్టారు. ఎందుకు పెట్టారు, మీరు ఆరోగ్యం బాగోపడినట్లయితే వైద్యం తెలియని ఆరోగ్యం దగ్గరికెళ్ళో ఇంకో దగ్గరికెళ్ళో మీరు ఇబ్బంది పడతారని చెప్పి వైజాగ్ నుండి క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరినీ కూడా మీ గ్రామం పంపించి మీకు అందరికి కూడా టెస్టులు చేసి మీకు ఏ జోపంతో తెలుసుకుని మీకు కావాల్సిన మందులు ఏర్పాటు చేసి మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్య సురక్ష ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో మన దగ్గరికే డాక్టర్ తగ్గించి ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత చాలా విజయవంతమైందని తెలుసుకుని ఈ వేళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారే శాతాన్ని చూశాడు, ఒక రిక్షా వాళ్ళ తాలూకా శాతాన్ని చూశాడు, చెమటను చూశాడు, ఒక ఆటో వాళ్ళ తాలూకా పరిస్థితి చూశాడు, ఒక బార్బర్ షాప్ లో ఉన్నటువంటి నాయి ప్రేమ తాలూకా ఇబ్బందులు చవిచూశాడు, ఒక రజిగుడి తాలూకా బట్టలు ఉతికేటప్పుడు చువ్వి చువ్వా అనుకుంటూ కూడా ఎండ వేడిమికి అది తట్టుకుని వాళ్ళు కారుతున్నటువంటి రక్తాన్ని అది చెమటోపులో పారుతున్నటువంటి విధానాన్ని చూశాడు. అందుకే రజకులు గాని నాయి బ్రాహ్మణ్స్ గాని టైలర్లు గాని 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమంకి పెట్టాడు. ఆటో వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, అలాగే అన్ని వర్గాలకి ప్రతి వర్గానికి ఎంతో కొంత చేయూతను ఇవ్వాలని. కాబట్టి ఈ రోజు మీకు చెప్తున్నాను, ఎవరి మీద పక్షపాత ధోరణితో అయ్యో వీళ్ళేమో మనకు ఓటేయలేదు కాబట్టి పెన్షన్ పీకేద్దాం, లేదా ఓటేశారు కాబట్టి అరవై 40 నాలుగు ఇచ్చేద్దాం అనే కార్యక్రమం ఇంతవరకు చేయలేదు. నన్ను కాదు మా శ్రమను కూడా మీరు అడగొచ్చు. నిజంగా ఇలా తప్పుడు పని ఏమైనా చేసామైతే ఇది వాస్తవం, ఇది నిజం. ఎందుకంటే తప్పు చేస్తే మీరు అడిగవచ్చు. ఇందాక తమ్ముడు చెప్పాడు అన్న, ఇక్కడ కొంతమంది ఏమో ఇక్కడ అడగతుంది పెన్షన్ రాలేదు, ఏవో చిన్న సాంకేతికమైనటువంటి కారణాలు ఉన్నాయండి. అందుకే ఈ వార్డు గారు దయచేసి ఆ లిస్టు తీసుకోండమ్మా, మీ ఎండో రాలేదు కదా, మీరు ఆ లిస్టు తీసుకోండి. సాధ్యమైనంత వరకు కూడా ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ డిసెంబర్ 31 లోపున అడుగుతున్నటువంటి వాళ్ళు 8 మంది ఉండేయండి, 80 మంది ఉండేయండి, అందరికీ పెన్షన్లు ఇచ్చే బాధ్యత మాత్రం మేము తీసుకుంటామని మాత్రం అమలు చేస్తాం. ఎంతమంది ఉన్నా సరే అడగకుండా అంతేగాని మా జెండా మోచాడు కాబట్టి వాడికి ఇవ్వాలను, జెండా మోయలేదు కాబట్టి వాడికి తీయాలని కాదు సుమా. అడుగుతున్నటువంటి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేద్దాం. ఇది ఈవేళ పల్లెనిద్రలో మరి ఏంటంటే ఒక బ్రహ్మాండంగా మీరు అందరూ మండల నాయకులు కూడా పల్లెనిద్రలో ఏర్పాటు చేసుకుని అలాగే ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసుకుని అలాగే డిజిటల్ బోర్డులో 36 కోట్లు మేము శాంక్షన్ చేసింది ప్రారంభించారా, 36 కోట్లతో ప్రారంభించినటువంటి కూడా చదువుకున్నటువంటి యూత్ యువనాయకులు చాలా మంది ఉన్నారు. దయచేసి ఒకసారి చదవండి, చదివిన తర్వాత ఇవి వాస్తవాలు అయితేనే ఆదరించండి, అవాస్తవాలు అయితే పక్కన పెట్టండి అని మీ అందరికి కూడా మేము తెలియజేసుకుంటూ మనందరిది కూడా ఒక కుటుంబం, ఒక కుటుంబంగా రాజకీయాలనేది ఎన్నికలప్పుడే తప్ప రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీ చల్లం దేవుళ్ళు ఆశీర్వదించి రేపు రానున్న రోజుల్లో మీ అందరికీ సేవ చేసే సౌభాగ్యం నాకు కలిగిస్తే మంత్రి యోగం కలిగించే అవకాశం ఒక నా మేడవ ప్రజలందరూ కూడా నాకు కలిగించారనే తృప్తి సంతృప్తి నాకు ఉంటుందని మీ అందరికి కూడా మనం చేసుకుంటూ మీ బ్లెస్సింగ్స్ తో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ధర్మశ్రీ అనేవాడు శాసనసభ్యుడిగా మేడవాడు సేవ చేసే సౌభాగ్యాన్ని కలిగించాలని మేడవాడు ప్రజలందరూ కూడా వేదిక ప్రజలకు నాయకులు అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు.
చేసుకున్నా. జై జయ.